చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా విజయనగరంలో మహాకవి గురజాడ గారు వారు నివసించిన, వారు నడయాడిన, వారి రచనలకు ఊపిరి పోసుకున్న, వారి తుదిశ్వాస విడిచిన మహాకవి గురజాడ స్వగృహం విజయనగరంలో ఉంది. వారి వంశీకులు కూడా, వారి వారసులు, నాలుగో తరం వంశీకులు కూడా విజయనగరంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ స్వగృహ ఆ గృహాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక మాన్యుమెంట్గా తయారు చేసి దాంట్లో గ్రంథాలయం నడుస్తుంది. ఆ గ్రంథాలయం ఆ స్వగృహం తాలూకా పరిరక్షణ బాధ్యత నిర్వహిస్తున్న గురజాడ నాలుగో తరం వారసులు గురజాడ వెంకట శివప్రసాద్, ఇందిర దంపతులు. పెద్దలందరికీ నమస్కారం సార్. ఇంతవరకు గురజాడ జయంతిని మన విజయనగరంలోని రాష్ట్రంలోని రాష్ట్ర ప్రముఖంగా నిర్వహించాం సార్. కానీ ఈ రోజు ఈ 20 సెప్టెంబర్ 21 158వ జయంతి మాత్రం ఈ గురజాడ సాంస్కృతిక సమాఖ్య ద్వారా యావత్ ప్రపంచం కూడా ఆయన పుట్టినరోజు జరుపుకునే విధంగా చేశారు. దానికి కుటుంబ సభ్యులు అందరి తరఫున గురజాడ సమాఖ్యకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే కుటుంబానికి మాత్రం మేము వారసులం. ఆయన సాహిత్యానికి ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా వారసులని గర్వంగా చెప్పుకుంటున్న నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్.